ఆది కారణము ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో యాకోబు ఒక బలిపీఠమును కట్టినట్లు చూస్తున్నాం ఎప్పుడు ఆ బలిపీటను కట్టాడు ఆయన ఇల్లు కొనినప్పుడు లేదా ఇల్లు కట్టినప్పుడు స్థలము కొన్నప్పుడు అటు యాకోబు పద్ధనరాములో నుండి వచ్చిన తర్వాత కాణానుదేశము అనశమున ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసాను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును శకము కుమార్ మరి నూరు వరహాలకు కొని స్థలమును కొని ఇల్లు కట్టినప్పుడు అతడు బలిపీటను వేశాడు అనేక పర్యాయాలు స్థలాలు కొంటా ఉంటాం ఇల్లు కడుతూ ఉంటాం ఇల్లు కొంటా ఉంటాం ఇస్సాకు ఇల్లు కట్టిన తర్వాత స్థలమును కొన్న తర్వాత అతడు బలిపీఠమును కట్టిన విధానం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం ఎప్పుడు బలిపీఠం ఏ సమయంలో మన బలిపీఠం అసలు బలిపీఠం అంటే ఏంటి రాతి బలిపీఠము బలిపీఠాల్లో ఒక జంతువును అర్పణ చేసేవారు బలి అర్పించేవారు బలి అర్పించే పీఠమే బలిపీఠం పాత నిబంధనలో పొట్టేళ్ళను గొర్రెలను మేకలను పావురాలను బలి అర్పించేవారు ఈ యొక్క కొత్త నిబంధన కాలంలో ఎప్పుడు మనము ఏ విధముగా మనము బలిని అర్పించాలి ఈ పాత నిబంధన కాలంలో అయితే జంతు బలి ఇచ్చేవారు ఈ క్రొత్త నిబంధనలో హృదయపూర్వకముగా మనము స్థుతి చెల్లించుటే దేవునికి బలినివ్వడం అందుకే దాని స్తోత్ర బలి అంటారు స్థుతి చెల్లించడం స్తోత్రాలు చెల్లించడం స్తోత్రాలు అర్పించడం మన యొక్క హృదయములో నుండి ఈ దాహన బలు రావాలి మన హృదయంలో నుండి ఈ బలియాగము రావాలి ఈ స్తోత్ర గానం రావాలి ఈ స్తోత్ర యాగం రావాలి దేవుని మనం స్థుతించే వారముగా మహిమపరిచే వారంగా మన జీవితంలో ఎల్ల వేళలా కూడా మనము ఈ బలిపీఠాన్ని కడుతూ ఉండాలి ఏ సమయాల్లో మనం బలిపీఠాన్ని కట్టాలి ప్రతి సమయం ప్రతి విషయంలో కూడా మనం దేవుని స్థుతించాలి ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఈ కృత నిబంధనలో ఇదే మరి బలిపీఠంగా చూస్తూ ఉన్నాం ఇస్సాకు కూడా మరి బలిని అర్పించాడు బలిపీఠాన్ని కట్టాడు ఇరవై ఆరు అధ్యాయంలో ఆది ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినో అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టి హో అని ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసాను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిని త్రవిరి ఇస్సాకు కూడా గుడారం వేసినప్పుడు బలిపీఠాన్ని కట్టాడు మీ గృహాల్లో ఆయా సందర్భాలలో ఇల్లు కట్టినప్పుడు వివాహాలు చేస్తూ ఉన్నప్పుడు మరి అనేక సందర్భాల్లో మీరు దేవునికి బలిపీఠాన్ని కడుతున్నారా లేదా బలిపీఠం కట్టాలి స్థుతియాగం చెల్లించాలి స్థుతులు చెల్లించాలి ఆ యొక్క దహన బలిని ఎట్టి రీతిగా ఒక జంతువును మరి వధించి దహన బలి ఆ బలిలో లేదా ఆ యొక్క దహన బలిలో ఎట్టి రీతిగా అయితే అది కాలుతూ ఉంటుందో మనకు మనమే మన హృదయాన్ని సజీవయాగంగా మనం సమర్పించుకొని దేవుని సన్నిధి అనే బలిపేటం దేవుని ఆరాధించడం అనే బలిపేటం దేవునికి ప్రార్థన చేయడం అనే బలిపీటాన్ని మనం కట్టాలి బలిపేట మనగా దేవుని స్థుతించుట బలిపేట మనగా దేవునికి ప్రార్థించుట ఎందుకంటే ఆ యొక్క మరి హోమం వేస్తారు హోమం అంటే మరి బోలాన్ని సాంబ్రాన్ని శ్వాసనిచ్చేవి ఆ యొక్క దహన బలు వేస్తారు కనుక మనము కూడా దేవునికి ప్రార్థన ద్వారా మన స్థుతుల ద్వారా ఒక హోమాన్ని వెయ్యాలి మన హృదయాన్ని ఆయనకి అంకితం చేసి ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా మనము దేవునికి బలిపీఠాన్ని మనము కట్టాలి మొట్టమొదటిగా యాకోబు ఎప్పుడు బలిపీఠాన్ని కట్టాడు అతడు గుడారములు వేసినప్పుడు స్థలమును కొన్నప్పుడు ఏ ప్రత్యేకమైన మరి విషయంలోనైనప్పటికీ దేవునికి బలిపీయటం వేయకుండా ఈ భక్తులు ఏ పని కూడా వారు చేయలేరు కనుక బలిపీయటము అనగా మనము కృత నిబంధనలో దేవుని స్థుతించడమే విరిగి నలిగిన మరి మనస్సే దేవునికి ఇష్టమైన బరులని ఉంది వాక్యంలో అలాగే మరి క్రువ్వ అర్పించకంటే బరులర్పించడం కంటే ఆయన మాట వినడమే శ్రేష్టము కాబట్టి ఇటు రీతిగా దేవుని సన్నిధానములో మనము బలియాగము అనగా స్తోత్రయాగమును స్థుతులను అర్పించవలసిన వారం యాకోబు రెండవదిగా ఎప్పుడు బలిపీఠానికి ఎట్టాడు మనం చూస్తే ఆది కాణము ముప్పై ఐదవ అధ్యాయము మొదటి వచ్చనం నుండి చూస్తే దేవుడు యాకోబుతో నీవు లేచి బేత్తంలోకి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన షావు ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ యా మరి అక్కడ యా కొవ్వును కట్టమని చెప్పగా అక్కడ బలిపీఠానికి కట్టమని చెప్పాడు రెండవదిగా ఎప్పుడు పారిపోతూ ఉన్నప్పుడు క కనబడిన దేవునికి బలిపీఠానికి కట్టాడు పారిపోతూ ఉన్నప్పుడు పారిపోయినప్పుడు ఎందుకు పారిపోయాడు యాకోబు భయము చేత అన్న చంపేస్తాడేమో అన్న యొక్క చేత అతడు పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు కనపడ్డాడు దేవుడు మాట్లాడాడు కొన్ని సందర్భాల్లో మనం పారిపోతున్న సందర్భాలు ఉంటాయి ఎందుకంటే భయము చేత పారిపోయినా లేదా దాగి ఉన్నా చేత నిండినప్పుడు దేవుడు కనబడతాడు యాకోబుకి అలాగే దేవుడు దర్శనమయ్యాడు తన అన్నయ్య ఇంటి నుండి తన అన్న ఎదుట నుండి పారిపోతున్నప్పుడు దేవుడు ఆయనకి దర్శనం అయ్యాడు ఒక నిత్యన ఒక నిచ్చెన కింద నుండి పైకి వేయబడిన నిచ్చెన దర్శనంలో చూశాడు ఆ నిచ్చిన మీద నుండి దేవదూతులు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు దేవదూతులు ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం ఇవన్నీ కూడా చూసి ఇది దేవుని మందిరం అని ఇది దైవస్థలమని యాకూబ్ భావించాడు అక్కడ ఆయన బలిపీఠం కడతానని ఆయన ఒప్పుకున్నాడు ఆ తర్వాత దేవుడు చెప్తాడు నువ్వు బలిపీఠం కడతానన్నావు కదా నువ్వు కట్టాలని దేవుడు స్వయంగా అక్కడ మాట్లాడిన విధానం ఈ ఆది కాండవులు మనం చూడగలం కనుక ఏకోబు ఎప్పుడు బలిపీఠానికి వచ్చాడు అన్న భయము చేత అతడు పారిపోతూ ఉన్నప్పుడు శత్రు భయం చేత మనము కొన్ని కొన్నిసార్లు భయం చెందుతూ ఉంటాం రాత్రి రాయిని తలగడ చేసుకుని పడుకుంటే దేవుడు దానికి దర్శనమిచ్చి దేవుడు ఆయనకు దూతల్ని కనపరిచి ధైర్యపరిచాడు బలపరిచాడు మాట్లాడాడు వాగ్దానం ఇచ్చాడు తోడుగా ఉంటానని కాపాడుతానని వాగ్దానం ఇచ్చాడు అనేక పర్యాయాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అనేక విధాలుగా మనము అనేక విధాలుగా మనము దేవుని సందులో మరి భయపడుతూ ఉంటాం రకరకాలైన బాధలు ఇది నాన్న మరి అప్పుల బాధతో భయపడేవాళ్ళు శత్రు భయం చేత భయపడేవాళ్ళు ఉద్యోగ భయం చేత భయపడేవాళ్ళు లేదా మరి రకరకాల సంబంధమైన భయములతో ఉన్నప్పుడు దేవుణ్ణికి దర్శనం అవుతాడు దేవుణ్ణికి తోడుగా ఉంటానని వాగ్దానం ఇస్తాడు యాకబుకి అదే రీతిగా వాగ్దానం ఇచ్చాడు యాకోబు పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన కనపడ్డాడు వెంటనే యాకోబు బలిపీఠం కడతానని తీర్మానం చేసుకున్నాడు కనుక బలిపీఠం అనగా దేవునికి ప్రార్థన చేయడం దేవుని స్థుతించడం దేవుని ఆరాధించడం దేవుని మహింపరచడం దేవునికి మరి స్థుతులు స్తోత్రాలు మనం అర్పించ బద్దులమై ఉంటూ ఉన్నాం కనుక రెండవదిగా యాకోబు భయము చేత పారిపోతున్న సమయంలో నువ్వు భయము చేత నీవు అనుకుతూ ఉన్నావా ఇబ్బందుల చేత నీవు భయపడుతూ ఉన్నావా నీ భయములో కూడా నువ్వు దేవునికి బలిపేటం కట్టాలి ప్రార్థన చేయాలి శృతియాగము చెల్లించాలి దేవుని మహింపరచాలి దేవుని ఘనపరచాలి నీ యొక్క ప్రార్థన ద్వారా ఒక హోమము ఒక మరి ఆ ధూపము పైకి వెళ్ళాలి అటువంటి విధముగా నీవు దేవుని సందులో బలిటం కట్టాలి మూడవదిగా ముప్పై ఐదవ అధ్యాయ మూడవ వచ్చి మనము లేచి మనము లేచి బెతేలునకు వెళ్ళుదము నా శ్రమధినమున నాకు తరమించి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండి నా దేవునికి బలిపీఠమును అక్కడ కట్టదు చెప్పాను రెండవదిగా ఆయన పారిపోతున్నప్పుడు కట్టాడు మూడవదిగా ఎప్పుడండి శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి నా శ్రమ దినమున యాకోబు శ్రమలో ఉన్నప్పుడు యాకోబు కష్టములో ఉన్నప్పుడు ఏకోబిరుకుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి అంటున్నాడు ఆయన శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చాడు నా శ్రమ దినమున నాకు ఇచ్చిన దేవునికి అనేక శ్రమలలో క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందుల కలిగిన ఈ యొక్క అనేక పరిస్థితుల్లో నీకు ఉత్తరం ఇస్తాడు బలిపీఠం కట్టగానే అంటే ప్రార్థన చేయగానే దేవుని స్థుతించగానే దేవుడిని ఆరాధించగానే వెంటనే దేవుడు ఇచ్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు తన జీవితాడు ఎల్లవేళ కూడా ఉత్తరం ఇచ్చేవాడు పౌలు శీల చెరసాలలో ఉన్నప్పుడు వారు బంధకాల్లో ఉన్నప్పుడు వారు పాటలతో దేవుని స్థుతిస్తూ ఆ చెరసాలలో వాళ్ళు బలిపీటం కట్టారు వారు ప్రార్థన చేస్తున్న సమయంలో చెరసాల పునాదులు అధిరణి సంఖ్యలన్నీ కూడా విడిపోయినాయి శ్రమలలో కష్టాలలో ఇబ్బందులలో ఇరుకులలో దేవుడు మనకు తోడుగా ఉన్న సమయాలలో మరి మనము భయపడం మనము దిగులు చెందము అన్ని సమయాల్లో కూడా బలిపీఠం కెట్టగానే ప్రార్థన చేయగానే ప్రభువుకు మనం మొర్ర పెట్టగానే దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అందుకే అంటున్నాడు నా శ్రమ దినము నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి బలిపీఠం కెడతాను శ్రమలలో కష్టాలలో ఇబ్బందుల్లో ఉన్నావా ఇరుకుల్లో ఉన్నావా అనేక రకాలైన మరి మానసిక ఒత్తిడులతో నీవు కృంగు ఉన్నావా ఈ యొక్క వాక్యం పెట్టున్న దేవుని విడలారా దేవుడు నీ జీవితంలో నీకు ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు శ్రమలో నీకు తోడుగా ఉండే దేవుడిగా ఉంటున్నాడు నిర్మియా గ్రంథం ముప్పై మూడు అధ్యయ మూడు వచ్చులు అంటాడు కదా నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను దేవుడు మొర్ర పెట్టిన వెంటనే మన శ్రమ కాలంలో కీర్తన గ్రంథంలో ఉంటుంది నా కష్టకాలములో మొర్ర పెట్టగా అంటాడు అవును మన శ్రమలలో మన జీవితంలో ఇబ్బందులు కలిగిన అనేక పరిస్థితుల్లో మనం మొర పెడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు అందుకే అంటున్నాడు నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి నేను బలిపీఠం కడతానంటువాడు మనం లేచి బేత్తంలోకి వెళ్ళుదాము నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గము నాకు తోడైన దేవునికి బలిపీఠమును కట్టదనని అది కానీ ముప్పై ఐదు అధ్యాయ మూడవచ్చులో మనం చూస్తూ ఉన్నాం మనము లేచి బేతలకు వెళ్ళాలి ఎక్కడ బలిపీఠం కట్టాలి ఇంటి దగ్గర బలిపీఠం కట్టొచ్చు మందిరంలో బలిపీఠం కట్టొచ్చు శ్రమలో తోడైన దేవుడు కష్టాల్లో విడిపించిన దేవుడు కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులను విడిపించిన దేవుడు రకరకాల వ్యాధి నుండి విడిపించిన దేవునికి ఎక్కడ బలిపీఠం కట్టాలి ఆయన అంటున్నాడు మంది లేచి బేతలు వెళ్దాం లేచి బేతలు వెళ్దాం అక్కడ బలిపేటంగా బేతలనగా ప్రార్థనా ఆలయం దేవుని మందిరం దేవుని స్థలం దేవుని యొక్క ఇల్లు బేత్ అంటే ఇల్లు అని అర్థం బేత్ అంటే ఇల్లు అంటే యహోవా దేవుడు అనగా దేవుని యొక్క ఇల్లు దేవుని మందిరానికి వెళ్దాం దేవుని గుడికి వెళ్దాం ప్రభువున స్థలానికి వెళ్దాం అక్కడ మనం మృక్కుబులు మనము మరి చెల్లించుకుందాం అక్కడ బలిపీఠం కట్టాలని యాకబన్న రీతిగా నీ శ్రమలో నీకు తోడైన దేవుడు నీ కష్టకాలంలో నీకు తోడైన దేవుడు నీ యొక్క అనేకమైన ఇబ్బందులలో నీకు తోడైన దేవునికి నీవెక్కడ బలిపీఠం కట్టాలంటే దేవుని మందిరంలో మనము లేచి బేతీలు నాకు వెళ్ళుదము నా దినము నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి కనుక ఈ యొక్క యాకబు చీత్తములో ఎక్కడెక్కడ అయినా బలిపీఠం కట్టాడు తను గుడారాలు వేసుకున్నప్పుడు గుడారం వేసుకొని ముందుగా స్థలము కొని ఆ యొక్క అనే ప్రాంతంలో స్థలము కొని గుడారం వేసుకున్నప్పుడు బలిపీఠం కట్టాడు రెండవదిగా పారిపోయినప్పుడు అన్న భయము చేత పారిపోతున్నప్పుడు కనబడిన దేవునికి ఆయన బలిపీఠం కట్టాడు మూడవదా నా శ్రమధినమ నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి నేను బలిపీఠం కడుతున్నాను అంటున్నాడు నాలుగవదిగా మనం చూసినట్లయితే మరి మార్గమున నాకు తోడైన దేవునికి అదే మాట ముప్పై ఐదు అధ్యాయ మూడు వచ్చిన చూస్తే నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెది చెప్పను మార్గమున నాకు తోడైన దేవునికి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి ఒక బలిపీఠానికి కడతా ఎవరు యాకోబు అనేక ప్ర అనేక మైళ్ళ దూరం నడిచి నడిచి వెళ్ళాడు ఒంటరిగా తండ్రి ఇంటి నుండి అంతవరకు గారాభంగా పెంచబడి తల్లికి చాలా చక్కగా పనిచేస్తూ వంటలు నేర్చుకొని వంటలు వండుతూ మరి తల్లితో తండ్రితో ఎంతో ప్రేమగా ఉండిన ఆ యొక్క ఏకోబు కేవలము జ్యేష్టత్వ హక్కును కొనుక్కున్నాడని లేదా ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన మరి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ మరి పొందుకున్నాడని లేదా ఆయనకు రావాల్సింది కొట్టేసాడని అన్న కోపంతో ఉన్నప్పుడు ఆయన భయంతో పారిపోతూ ఉన్నప్పుడు వందల మైళ్ళు దూరం ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్న మార్గాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు మానవుని యొక్క జీవితంలో మన జీవితాల్లో ఎప్పుడు మనం ప్రయాణాలు చేస్తూనే ఉంటాం ఏ ఊరు వెళ్లకుండా ఏ ప్రయాణం చేయకుండా ఒక చోటనే ఉండేవారు ఎవరు ఉండరు అనేక ప్రయాణాలు చేస్తూ ఉంటాం అనేక దేశాలు వెళ్తూ ఉంటాం అనేక రాష్ట్రాలు వెళ్తూ ఉంటాం అనేక జిల్లాలలో తిరుగుతూ ఉంటాం కారుల్లో విమానాల్లో ట్రైన్ల్లో లేదా రకరకాల మరి ఈ యొక్క ప్రయాణ సౌకర్యాలలో మనం ప్రయాణాలు చేస్తున్న సమయాల్లో దేవుడు మన తోడుగా ఉన్నాడు యాకుబట్టి అంటున్నాడు మార్గంలో నాకు తోడై ఉండ దేవునికి నేను బలిపీఠానికి వెళ్తాను నీ జర్నీలో నీ ప్రయాణములో తోడుగా ఉన్న దేవునికి నీవు బలిపేటం కడుతున్నావా శ్రమ దినాన్న తోడుగా ఉన్న దేవుడు నీవు భయముతో వణుకుతున్న దినాల్లో భయముతో పారిపోతున్న దినాల్లో తోడుగా ఉండి నీ కనబడిన దేవునికి బలిపేటం కడుతున్నావా మార్గమున నాకు తోడేడిన దేవునికి అంటున్నాడు మన యొక్క మార్గముల్లో ఈ ప్రయాణాల్లో అనేక పర్యాయాలు దేవుడు మనకు మరి తోడుగా ఉంటూ ఉన్నాడు మనము దేవుడు తోడుగా ఉండకపోతే ఎప్పుడో మనము యాక్సిడెంట్ అయ్యి మనం చనిపోయేవాళ్ళం ఎన్నో మార్లు నీవెక్కిన బస్సు బోల్తా కొట్టు బోల్తా కొట్టి మరి అందులో ఉండవలసిన వాళ్ళందరూ మరణించవలసిన పరిస్థితులు ఏర్పడ ఉండవచ్చు నేను అనేక పర్యాలు ప్రయాణాల్లో ఉంటున్నప్పుడు ప్రయాణాలు వెళుతున్నప్పుడు ఊర్లు వెళ్తున్నప్పుడు ఇతర దేశాలు వెళ్తున్నప్పుడు విమానాల్లో అలాగే ట్రై మరి ఇతర రాష్ట్రాలు వెళ్తున్నప్పుడు ట్రైన్లో కారులో అనేక మార్లు మరి అపాయం వచ్చే మరి అటువంటిది సంభవించినప్పుడు దేవుడు తోడుగా ఉండి కాపాడి ఈ దినము మనము మరి సురక్షితంగా ఉన్నామంటే ఈ దినం మనం బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప చెప్పున మనము దేవుడు మనల్ని బ్రతికించాడు మనకు తోడుగా ఉన్నాడు యాకోబు ఆ ప్రయాణంలో మరి తోడుగా ఉన్న దేవునికి బలిపీఠానికి కడుతావు అంటున్నాడు యాకోబు పరు అంటాడు నీ జీవించిన సంవత్సరాలు ఏంటంటే నేను జీవించిన సంవత్సరాల్లో మరి యాత్ర చేసిన సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి అండి నేను జీవించిన సంవత్సరాల్లో యాత్ర చేసిన సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి అనేక సంవత్సరాలు సంవత్సరాలు ఆయన యాత్ర చేశాడు మైళ్ళు మైళ్ళు దూరాలు ఆయన ప్రయాణమై వెళ్తూ ఉండేవాడు కనుక మన జీవితంలో మనం దేవుని కొరకు అనేక పర్యాయాలు మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం మీటింగుల కొరకు కూటాల కొరకు మరి ఇంకా రకరకాల ఉద్యోగం కొరకు అనేక అనేక సార్లు ప్రయాణాలు చేస్తూ ఉంటావు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్న దేవునికి బలిపీఠం కట్టాలి ఇటు రీతిగా మరి ఎన్నే విషయాల్లో ఆ యొక్క యాకోబు బలిపీఠం కట్టాడో మరి అనేక విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆది కాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే ఇరవై వచ్చినలో అప్పుడు యాకోబు నేను తిరిగి నా ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములు నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుండకు వస్త్రము నాకు దయచేసి నీడలా యేహోవా నాకు దేవుడయ్యుండును మరియు స్తంభముగానే నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చి ఆవత్తులు పదవంతు నిత్యముగా నీకు చెల్లించదునని మరొక్కును దేవుని వెళ్ళారా యాకోబు మొక్కుకున్నాడు ఎట్టు రీతిగానే మొక్కుకున్నాడు ఎందుకు మొక్కుకున్నాడు నీవు నన్ను క్షేమంగా తిరిగి నడిపించినట్లయితే నీవు నన్ను క్షేమంగా ఇంటికి నా తండ్రి ఇంటికి క్షేమంగా తీసుకొస్తే నువ్వు తోడుగా ఉండి వెళ్ళుచున్న ఈ మార్గములను కాపాడి తినడానికి ఆహారం ధరించుకోవడానికి వస్త్రాలు నాకు దయచేస్తే నీవు నాకు దేవుడిగా ఉంటావు మరియు స్తంభంగానే నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగనని ఒక మొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు కనుక మన జీవితాల్లో ఎప్పుడు మనము దేవునికి బలిపెట్టడం కట్టాలి సంతోషంగా ఉండి మరి ఏదైనా జరిగినప్పుడు ఒక మరి సంతోషకరమైన కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉన్నప్పుడు దేవునికి బలిపేయడం కట్టడం మర్చిపోతాం మనం దేవుని స్థుతించడం మర్చిపోతాం దేవుని ఆరాధించడం మర్చిపోతాం దేవునికి స్థానం ఇవ్వడం మర్చిపోతాం స్థానం ఇవ్వడం మర్చిపోవద్దు కానా అనే వివాహంలో వాళ్ళందరూ ఏ పిలిచారు కాబట్టి ఆ కుటుంబం ఏ పిలిచింది కాబట్టి ఏసయ్య ద్రాక్ష రసం అయిపోయిన తర్వాత నూతనమైన ద్రాక్షరసాన్ని అక్కడ మరి ఇచ్చి అద్భుతాన్ని చేశాడు కనుక మన యొక్క మరి కుటుంబ జీవితంలో కానీ లేదా ఎన్ని కార్యక్రమాల్లో కానీ సంతోషకరమైన ప్రతి కార్యక్రమంలో కూడా దేవునికి బలిపీఠం కట్టడం మరి మర్చిపోకూడదు ఈ వాక్యం ఏంటంటే దేవుని బిడ్డలారా అనేక సార్లు నువ్వు దేవునికి బలిపీఠం కట్టడం అనగా దేవుని స్థుతించడం దేవుని ఆహ్వానించడం దేవుని మహింపరచడం దేవునికి ప్రార్థన చేయడం ప్రత్యేకంగా మరి దేవునికి నీకు హృదయాన్ని క్రమరించినట్లుగా దైవ దేవుని సన్నిధిలో నీవు అనేక పర్యాయాలు బలిపీఠం కట్టడం మర్చిపోతున్నావేమో దేవుణ్ణి ధ్యానించడం మర్చిపోతున్నావేమో దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోతున్నావేమో కనుక యాకవు మనకొక మాదిరిగా కనబడుతున్నాడు యాకోబతి రీతిగా ఆశీర్వదించబడ్డానికి దీవించబడ్డానికి తన యొక్క కుటుంబం అంతా విస్తరించడానికి తన తరము తరములో మరి ఇది నాన్న ఇజ్రాయల్ దేశంలో ఒక గొప్ప అద్భుతమైన మరి సంతానముగా ఆయన సంతానము దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే యాకోబు బలిపీఠం కట్టడమే కనుక ఆయన కష్ట సమయంలో శ్రమ దినాల్లో శ్రమకాలములో దేవు తోడుగా ఉన్న దేవునికి బలిపీఠం కట్టాడు శత్రువు భయము చేత లేదా ఎవరో చంపుతారన్న భయం చేత లేదా అన్నయ్య చంపుతాడన్న భయం చేత పారిపోతున్నప్పుడు కనబడిన దేవునికి బలిపీఠం కట్టాడు గృహం కట్టుకున్నప్పుడు స్థలం కొనుక్కున్నప్పుడు బలిపీఠం కట్టాడు ఇంకా ముక్కుబడి చేసుకొని బలిపీఠం కట్టాడు మార్గంలో కాపాడిన దేవునికి బలిపీఠం కట్టాడు ఇటు రీతిగా అబ్రహాము ఇస్సాకు మరి యోబు దావీదు అనేక మంది బలిపీఠములు కట్టిన వారిని చూస్తూ ఉన్నాం కానీ ఈ క్రొత్త నిబంధనలో జంతు బలి దేవుడు కోరడం లేదు లేదా ఇంకో బలి ఏ విధమైన బలిని యాగాన్ని ఆయన కోరడం లేదు కానీ నీ హృదయమే ఒక బలిపీఠంగా మారాలి నీ ఉన్న స్థలమే ఒక బలిపీఠంగా మారాలి నీ ప్రార్థనే ఒక బలిపీఠంలో ఉన్న ధూపములే మారాలి నీవు చేసే స్తోత్ర యాగమే ఆ యొక్క బలిపీఠంలో ఉన్న స్తో మరి బలిపీఠం నుండి వస్తున్న ఒక గొప్ప ధూపముగా మారాలి కనుక నీ యొక్క కన్నీరే లేదా నీ కన్నీరే ఆ బలిపీఠం నుండి కారుచున్న రక్త బిందువులుగా వాళ్ళ రక్త బిందువులుగా లేదా జంతువుని బలిచ్చినప్పుడు రక్తం ఏదైనా చిందించబడుతుందో అట్టి సూచనగా నీ కన్నీరు దేవుని సన్నిధిలో మరి ఆ విధంగా మారాలి కనుక యాకోబు అంత ఆశీర్వదించబడ్డానికి అంత దీవించబడ్డానికి గల కారణము ఆయన చేసిన బలిపీఠం ఆయన కట్టిన బలిపీఠం ఒక మాట చదివి మనం ముగించుకుందాం ఆది కాండు ముప్పై ఐదు అధ్యాయం రెండవ వచ్చినంలో యాకబు తన ఇంటి వారితోనూ తన యొద్దునున్న వారందరితోనూ మీ యొద్దునున్నా అనే దేవతలను పారివేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని దేవునికి మనం బలిపేటం కడదాం దేవునికి బలిపేటం కట్టే ముందు యాకబు తన ఇంటి వారితో అంటున్నాడు మీరందరూ శుభ్రంగా ఉండాలి మీరందరూ మరీ విధమైన ఆ యొక్క ఆచారాలు ప్రతివిధమైన వాటన్నిటినీ కూడా దేవునికి అయిష్టమైన ప్రతి మరి వాటిని కూడా విడిచిపెట్టి పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి మీ వస్త్రాలు మార్చుకోండి దేవునికి బలిపీఠం కడదాం అనేక మంది బలిపీడలు కట్టేస్తున్నారు కానీ వారు మారడం లేదు వారు మార్పు చెందకుండా సోమవారం నుండి శనివారం వరకు తాగుతూనే ఇష్టం వచ్చిన రకాలుగా రకరకాలుగా భయంకరంగా దేవునికి దూరంగా జీవిస్తూనే ఆదివారం వచ్చి బలిపేయడం కట్టేవాళ్ళు ప్రొద్దు నుండి సాయంకాలం వరకు లోకంలో ఉండి సాయంకాలం బలిపీఠం కట్టేవారు అనేక మంది ఉన్నారు కానీ యాక్కు బలం కాదు తన కుటుంబంతో చెప్తున్నాడు మీరందరూ పరిశుద్ధంగా ఉండాలి మీరందరూ కూడా శుభ్రంగా ఉండాలి శుచిపరచుకోవాలి శుభ్రపరచుకోవాలి మీ వస్త్రాలు మార్చుకోండి దేవునికి అయిష్టమైంది ఏదైనా నీలో ఉంటే తీసివేసుకోండి మనమందరం పరిశుద్ధమైన హృదయముతో దేవునికి బలిపేటం కడదామని మరి ఆ కుటుంబంతో చెప్తున్నాడు మనం దేవుని ఆరాధన చేసినప్పుడు దేవుని స్థుతించినప్పుడు దేవుని మహింపరిచేనప్పుడు దేవునికి స్తోత్ర్యాగం చేసినప్పుడు నీ నోట భూతులు వస్తున్నాయా నీ నోట మరి దేవునికి అయిష్టమైనది ఏదైనా లోపలికి వెళ్తుందేమో దేవునికి అయిష్టమైన ఈ మత్తు పదార్థాలు ఏదైనా లోపలికి వెళ్తుందేమో ఆ నోటితోనే నీవు దేవునికి బలిపీఠం ఇస్తున్నావు ఆ నోటితోనే దేవునికి స్తోత్రాలు చేస్తున్నావేమో ఆ నోటితోటే నీవు ఇష్టం వచ్చినట్లుగా దేవుని స్థుతిస్తున్నావు అయితే అంటున్నాడు కుటుంబంతో మనమందరం కూడా శుభ్రపరచుకోవాలి మనమందరం పవిత్రంగా ఉండాలి మనమందరం పరిశుద్ధంగా ఉండాలి వస్త్రాలు మార్చుకోండి ఓబరి మరి ప్రతి కలంకం నుండి దూరంగా ఉండనని కుటుంబంతో చెప్తూ ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా దేవుని ఆరాధించేటప్పుడు దేవుని స్థుతించేటప్పుడు నువ్వు మందిరానికి దేవుని మహింపరచడానికి వెళ్తున్నావు ఏకోబట్టి రీతిగా దేవునికి స్థుతులు అర్పించాడు గనుకనే కృతజ్ఞతతో ఉన్నాడు కనుకనే శుభ్రపరుచుకున్నాడు గనుకనే పట్టుదల కలిగి ఉన్నాడు కనుకనే అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి దేవుడు ఆయన ఎన్నుకున్నాడు ఇస్రాయల్ జనాంగానికి లేదా సమస్త పరిశుద్ధులకు ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప భక్తులందరికీ కూడా ఆ యొక్క అబ్రహాము తర్వాత వ్యక్తిగా ఇస్సాకు తర్వాత వ్యక్తిగా యాకోబును దేవుడు చేశాడు అందుకే నేను అబ్రహాము దేవుణ్ణు యాకోబు దేవు ఇస్సాకు దేవుణ్ణు యాకోబు దేవుడని అని దేవుడు సెలవిచ్చిన రీతిగా కనుక అటువంటి విధంగా మరి యాకోబు ఎంతో కష్టపడ్డాడు చాలా కష్టపడ్డాడు యాకోబు ఎన్నో సంవత్సరాలు మా మా ఇంటి దగ్గర మరి కొలు చేశాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు అంత ఉన్నా కానీ రాత్రంతా కూడా దేవుని సందులో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీ నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడ నుండి వెళ్ళనని దేవుని యొక్క సన్నదిలో దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఆయన వెతకడం మొదలుపెట్టాడు దేవుని నిజంగా ఆయన ఆశీర్వదించాడు కనుక దేవుని ఆరాధించినప్పుడు స్థుతించినప్పుడు మహింపరిచినప్పుడు హృదయపూర్వకంగా మనం దేవుని ఆరాధన చేయాలి బలిపీటాలు కట్టేస్తే సరిపోదు స్తోత్రాలు చెప్పేస్తే సరిపోదు పాటలు పాడేస్తే సరిపోదు ఆరాధన చేసేస్తే సరిపోదు దేవుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తే సరిపోదు నీ హృదయం ఎలాగుంది నీ మనస్సు ఎలాగుంది నీ యొక్క నోరు ఎలాగుంది నీ యొక్క సమస్త మరి దేవునికి అర్పించే ఈ బలిపీఠాన్ని నువ్వు శుభ్రం చేస్తున్నావా కుటుంబంతో ఆయన శుభ్రమయ్యాడు కుటుంబంతో ఆయన పరిశుద్ధంగా మారి దేవుని స్థుతించిన విధంగా మనము కూడా దేవుని ఆరాధించినప్పుడు దేవుని స్థుతించినప్పుడు వలే మనం దేవుని స్థుతిందాం దేవుని ఆరాధిందాం దేవుని మహింపరుదాం ప్రేమ కలిగిన మా తండ్రి నీ పరిశుద్ధి ఆమలి స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు ఎంతవరకు నీ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు నీ వర్తమానంలో నువ్వు ఏ విధంగా నువ్వు మాట్లాడి ఉన్నావో అట్టి విధముగా నీ బిడలు జీవించడానికి ని కృపణ దాయిచ్చని ప్రార్థన చేస్తున్నాం ప్రభా యొక్క వాక్యాన్ని చూస్తున్నా బిడలో ఎవరైతే శోధనలో ఉన్నారో ఎవరైతే వేదంలో ఉన్నారో ఎవరైతే ఇరుకి ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా బిడలందరినీ కూడా మీరు కరుణించమని ప్రార్థన చేస్తున్నాం వారి కన్నిటిని మీరు తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి శోధనుడి విడుదల దాయిచ్చని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నైనా నీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు బిడలు పొందుకునేటటువంటి కృపణ దాయిత్యమని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యం ఇంటూ చూస్తున్న ప్రతి బిడను కూడా అత్యధికమైన దీవెనతో నింపమని ఏ సునాము అడుగుచున్నాము తండ్రి ఆమె